తెలంగాణ మంత్రుల ప్రతిష్ట మసగబారుతోందంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ క్యాబినెట్ లో కేవలం 5గురు మంత్రులు మాత్రమే గెలుస్తారని ఆ పార్టీ ఇంటర్నల్ గా చేయించుకున్న సర్వేలో వెల్లడైందట. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలో 10 మంది మినిస్టర్లకు ఎదురుగాలి వీస్తోందట. సీఎం కేసీఆర్ చేయించుకున్న సర్వేలో ఈ విషయం వెల్లడైందట. రకరకాల వివాదాల్లో కూరుకుపోవడం, అవినీతి మరకలు, ప్రజాభిమానానికి దూరం అవడం హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వారి వ్యవహార శైలి ఈ పరిస్థితికి కారణమైందంటున్నారు. తన కేబినెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించుకున్న సర్వేలో విస్తుబోయే నిజాలు వెల్లడయ్యాయంట. కేబినెట్ లోని 17 మందిలో 10 మంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇంటిదారి పట్టడం ఖాయమని వెల్లడైందట. మంత్రుల్లో మరో 2 ఎమ్మెల్సీలు, ఆ క్రమంలో మంత్రివర్గంలో గెలిచేది 5గురు మాత్రమే అని సర్వే రిపోర్టులు చెప్తున్నాయంట. ఇప్పటికే 41 మంది ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని గులాబీ బాస్ చేయించుకున్న సర్వేల్లో వెల్లడైంది. వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రుల అంశం ఫోకస్ అవుతోంది. కేబినెట్లో కేవలం 5గురు మాత్రమే గెలుస్తారని సీఎం చేయించుకున్న ముందస్తు సర్వేల్లో వెల్లడైనట్లు ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో సీఎంతో సహా 17 మంది ఉంటే ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులైన 5గురికి మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందిట. గత కొంతకాలంగా రాష్ట్ర మంత్రుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందన్న టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఇద్దరు మంత్రుల రాసలీలల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సపోర్ట్తో మంత్రిని అయ్యానని చెప్పుకునే ఒక మంత్రి వీడియో ఏకంగా సీఎం దగ్గరికే చేరిందట. ఇలా కొందరు మంత్రులు అడపాదడపా వివాదాల్లో ఫోకస్ అవుతూనే వస్తున్నారు. మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కూడా వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి తరచూ భూ వివాదాల్లోకెక్కుతున్నారు. సదరు మంత్రి కుటుంబ సభ్యుడితో భూదందాలు సాగిస్తున్నారని అదే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రగతి భవన్కే ఒప్పందించారంట. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఇలాంటి వివాదాలనే ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్ శివారు జిల్లాలకు చెందిన ఓ మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరింపులు చేస్తున్న విషయం కూడా వెలుగుచూసింది. అదేమంటే కోట్లు ఖర్చు పెట్టి మంత్రి పదవి కొనుక్కున్నానని ఆయన అంటున్నారంట. మొత్తం మీద మంత్రుల వ్యవహార శైలితో సొంత నియోజకవర్గం ప్రజలకు దూరమవుతున్నట్లు సర్వేల్లో తేలిందంట. ఇటీవలే సీఎం కేసీఆర్ పలు సంస్థలతో వరుస సర్వేలు చేయించినట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కొంతమేరకు అనుకూలత ఉన్నా ఈ మంత్రుల వ్యవహారంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు సర్వేలో గుర్తించినట్లు చెప్తున్నారు. ఉద్యమకాలం నుంచి వెన్నంటి ఉన్నవారిని పక్కన పెట్టడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడం వంటి వాటితో స్థానిక లీడర్లతో కూడా మంత్రులకు దూరం పెరిగిందంటున్నారు. ఆ క్రమంలో కేబినెట్లో సీఎంతో పాటు మరో 4 మాత్రమే గెలుస్తారని సర్వే నివేదికలు తేల్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఒకరు, ఉమ్మడి మెదక్ నుంచి మరో మంత్రి, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకొకరు, ఉమ్మడి పాలమూరు నుంచి మరో మంత్రి మాత్రమే గెలుస్తారని, మిగిలిన 12 మందిలో 2 ఎమ్మెల్సీలను పక్కన పెడితే 10 మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటమి పాలవుతారని సర్వేలు స్పష్టం చేశాయంట. దాంతో ఆయా మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయా, లేకపోతే వారిని కూడా పక్కన పెట్టేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.